హాయ్ మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈరోజు ఇరవై మూడు పన్నెండు ఇరవై ఇరవై ఒకటి గురువారం ఈరోజు మార్కెట్ ఎలా ఉందో విశ్లేషణ ఈరోజు మార్కెట్ పెరగడం జరిగింది వీక్లీ క్లోజింగ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము సెన్సెక్స్ వచ్చి మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ ఏడు రెండు పాయింట్లు పెరిగింది యాభై ఏడు వేల మూడు వందల పదిహేను పాయింట్ రెండు ఎనిమిదిలో క్లోజ్ అవ్వటం జరిగింది సెన్సెక్స్లో ముప్పైలో ఇరవై ప్లస్ పది మైనస్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి నూట పదిహేడు పాయింట్ ఒకటి ఐదు పాయింట్లు పెరగటం జరిగింది పదిహేడు వేల డెబ్బై రెండు పాయింట్ ఆరు సున్నా పాయింట్లలో క్లోజ్ అవ్వటం జరిగింది తర్వాత నిఫ్టీలు ఏదైతే ఫిఫ్టీ ఉన్నాయో ముప్పై ఐదు ప్లస్ పదిహేను మైనస్లో ఉన్నాయి టోటల్ ఫిఫ్టీ యాభైలో అవి తర్వాత బ్యాంకు నిఫ్టీ వచ్చి నూట అరవై ఒకటి పాయింట్ అరవై ఐదు పాయింట్లు పెరగడం జరిగింది ముప్పై ఐదు వేల నూట తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఐదులో క్లోజ్ అవ్వడం జరిగింది ఉన్న పది పది పన్నెండు బ్యాంకుల బ్యాంకు నిఫ్టీలో ఎనిమిది ప్లస్ నాలుగు మైనస్ తర్వాత ఈరోజు టర్నోవర్ వచ్చి మనకి ఎంత జరిగింది అంటే ఎఫ్ఎన్ఓలో ఈక్విటీలో కలిపి ఎఫ్ఎన్ఓలో కోటి కోట్ల ఒక కోటి నలభై లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల కోట్ల టర్న్ ఓవర్ ఒక కోటి నలభై లక్షల కోట్ల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల కోట్ల టర్న్ ఓవర్ జరిగింది ఇది ఎప్పుడైనా కానీ వీక్లీ ఏవైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉన్నప్పుడు కోటి కోట్ల రూపాయలు అంటే నెక్స్ట్ వీక్ వచ్చి ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ ఉంటుంది ఆల్ టైమ్ హై కూడా చేరే అవకాశం ఉంది లాస్ట్ టైము ఒక కోటి యాభై ఏడు లక్షల కోట్ల కోట్ల రూపాయల టర్నోవరు ఈ వారం వచ్చి ఒక కోటి నలభై లక్షల కోట్ల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల టర్నోవర్ జరిగింది తర్వాత ఈక్విటీలో వచ్చి క్యాష్ మార్కెట్ అంటాము ఈ క్యాష్ అండ్ క్యారీలో వచ్చి నలభై ఐదు వేల రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు మూడు పాయింట్లు టర్నోవర్ జరిగింది తర్వాత ఈరోజు టాప్ గైనర్స్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇవి ఉన్నాయి అన్నమాట టాప్ గైనర్స్ పవర్ గ్రిడ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓఎన్జిసి ఐటీసీ లిమిటెడ్ సిప్లా ఇవి టాప్ గెయినర్స్లో నిలవటం జరిగింది తర్వాత అడ్వాన్సెస్ వచ్చి రెండు వేల నూట ఇరవై ఎనిమిది కంపెనీలు డిక్లైన్స్ వచ్చి పదకొండు వందల ఐదు కంపెనీలు ఇక తర్వాత ఇక న్యూస్కి వచ్చేటప్పటికి మనము ఈ న్యూస్ ఇవాళ చాలా ఉన్నాయి ఆ న్యూస్ ఏంటిది అంటే సింపుల్గా బ్యాన్లోకి నాలుగు కంపెనీలు ఇవాళ బ్యాన్లో ఉన్నాయి ఎస్కార్స్ ఒకటి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వోడోన్ ఐడియా జీ ఎంటర్టైన్మెంట్ ఈ నాలుగు బ్యాన్లో ఉన్నాయి తర్వాత యుఎస్ జీడిపి డేటా రావటం జరిగింది అంతకుముందు టూ పాయింట్ వన్ ఉంది యుఎస్డి అమెరికా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అగ్రికల్చర్ సెక్టార్ అంతకుముందు టూ పాయింట్ వన్ ఉంది ఇప్పుడు టూ పాయింట్ త్రీ వచ్చింది అది గుడ్ న్యూస్ ఒకటి తర్వాత మనకి ఏవైతే నెక్స్ట్ ఫైజర్ ఉంది ఫైజర్కి కోవిడ్ ట్రీట్మెంట్లో పిల్లు ట్యాబ్లెట్ తోటి వచ్చింది పిల్లు యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావటం జరిగింది ఫైజర్కి తర్వాత జిఈ షిప్పింగు బైబ్యాక్ చేస్తుంది బోర్డు మీటింగ్ వచ్చి ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఒకటి తర్వాత సోమాని సెరామిక్స్ ఉంది ఎమాల్గమేషన్ జరుగుతుంది చబ్లోనా ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది చబలోనా ఇండియన్ లిమిటెడ్ అది ఎమాల్గమేషన్ అవుతుంది సోమాని సెరామిక్స్లోకి ఫీనిక్స్ మిల్స్ ఉంది అది మెర్జర్ అవుతుంది హాస్పిటాలిటీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అది బిఏఎఫ్ఆర్కి పోయింది బీఏఎఫ్ఆర్ అంటే సెక్యూనిట్ ఈ సెక్యూనిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ఫీనిక్స్ మిల్స్లోకి మెర్జ్ అవుతుంది కలిసిపోతుంది అనమాట ఎప్పుడైనా కానీ సిస్టర్ కన్సన్ కంపెనీలు కానీ గ్రూప్ కంపెనీలు కానీ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఆ కంపెనీలని ఇంకో కంపెనీలోకి మెర్జ్ అయిపోవటం జరుగుతుంటుంది ఇది ఫీనిక్స్ మిల్స్లో జరుగుతుంది తర్వాత ఐనాక్స్ విండో ఎనర్జీ ఒక కంపెనీ ఉంది అది ఫండ్ రైజింగ్ చేస్తుంది ప్రైవేట్ ప్లేస్మెంటు ప్రిఫరెన్షియల్ ఇష్యూ అది బోర్డు మీటింగ్ వచ్చి ఇరవై ఏడు పన్నెండుకి బోర్డు మీటింగ్ ఉంది తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ హెచ్ఎఫ్సిఎల్ అంటారు ఈ హెచ్ఎఫ్సిఎల్ ఏంటిదంటే కేతన్ పరీక్ష స్కామ్లో కేటన్ షేర్స్లో ఇది ఒకటి హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ ఇది వన్ నైన్టీన్ పాయింట్ వన్ క్రోర్సు సప్లై ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ ఆర్డర్ రావటం జరిగింది అంటే కేబుల్స్ ఆర్డర్ రావటం జరిగింది సప్లై ఆఫ్ వన్ నైంటీన్ పాయింట్ వన్ క్రోరు ఆప్టికల్ ఫైబర్ ఇవ్వటం తర్వాత జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వచ్చి ఈ డొమినోస్ ఉన్నాయి వీళ్ళు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ రేట్లని ఇంక్రీజ్ చేస్తారు జూబిలెంట్ ఫుడ్ వాళ్ళు తర్వాత బర్ బర్గర్ కింగ్ ఉంది అది క్యూఐపి ఇస్తుంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంటు పదిహేను వందల కోట్ల రూపాయలకి తర్వాత ఏబీ మనీ ఉంది ఆదిత్య బిర్లా మనీ అది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తుంది ఎనిమిది వందల కోట్లకి ఐదు వందల రూపాయలు ఒక షేర్ చొప్పున తర్వాత గుల్షన్ పాలిఫిల్ గుల్షన్ పాలి పాలియల్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది అది ఇథనాల్ ప్రాజెక్ట్ కోసము వన్ సెవెంటీ క్రోరుకి లోన్ శాంక్షన్ అయింది దానికి గుల్షన్ పాలియల్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీకి నూట డెబ్బై కోట్లు లోన్ ఫెసిలిటీ లోన్ శాంక్షన్ అయింది దేనికోసం ఇథనాల్ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు ఇథనాల్ అనేది చాలా డిమాండ్ ఉన్నటువంటిది షుగర్ దాంట్లో వేస్ట్ పోయిన తర్వాత వచ్చేది ఇథనాలు దాన్ని ఇప్పుడు మన లిక్కర్లో వాడటం జరుగుతుంది ఇథనాలు ఈటిహెచ్ఏ ఎన్ఓఎల్ ఇతనాలు తర్వాత వేదాంత వేదాంత ఎన్సీడీ వెయ్యి కోట్లకి ఇవ్వటం జరుగుతుంది కాబ్రా ఎక్స్ట్రూషన్స్ అని ఒక కంపెనీ ఉంది అది ఫండ్ రేజింగ్ చేస్తుంది ఐనాక్స్ తర్వాత అనుబమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బోనస్ ఇస్తుంది పదికి ఒకటి వంద ఉంటే పది షేర్లు వస్తాయి బోనస్ తర్వాత మోడీ న్యాచురల్స్ అని ఒక కంపెనీ ఉంది అది రెండు వందల యాభై కోట్లు అది కూడా ఇతర ప్రాజెక్ట్ ప్రాజెక్టుల కోసం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది మోడీ న్యాచురల్స్ కంపెనీ తర్వాత ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి ఉంది అది ఫండ్ రైజింగ్ చేస్తుంది పదిహేను వందల కోట్ల రూపాయలకి ఇది ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ తర్వాత ఇంటిగ్రా క్యాపిటల్ ఇంటిగ్రా గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లిమిటెడ్ అది స్ప్లిటింగ్ చేస్తుంది మూడు రూపాయలది రూపాయిగా తర్వాత మళ్ళీ ఇంటిగ్రా గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్ కంపెనీ ఫండ్ రైజింగ్ కూడా చేస్తుంది అది వంద కోట్లకి తర్వాత సిఈ సిఈ ఇన్ఫోసి ఇన్సిస్ లిమిటెడ్ సిఈ ఇన్సిస్టెక్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ ఎక్వైర్ చేస్తుంది ఎలిగ్రో టెక్నాలజీస్ అనే కంపెనీని ఎలిగ్రో టెక్నాలజీస్ అనే కంపెనీని అది ఎక్వైర్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సిఈ ఇన్ ఇన్సిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ తర్వాత కోల్టె పాటిల్ ఒక కంపెనీ ఉంది ఆ కోల్టెపాటిల్ డెవలపర్స్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అది దాంట్లోకి మెర్జ్ అవుతున్నాయి రెండు కంపెనీలు టస్కాన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ తర్వాత పిఎన్పి అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీలు కోల్టే పార్టీల్లోకి మెర్జ్ అయిపోతున్నాయి మెర్జ్ అయిపోవడం అంటే కలిసిపోవటం అనమాట తర్వాత క్లాన్ హెల్త్ కేర్ లిమిటెడ్ అని ఒకటి ఉంది అది ప్రైవే ప్రిఫరెన్షియలు ప్రైవేట్ ప్లేస్మెంట్ రెండు ఇష్యూలు చేస్తుంది తర్వాత సోమ్ డిస్ట్రిబ్యూట్ సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రావరీస్ ఎస్ఓఎమ్ సోమ్ డిస్టరీస్ అండ్ బ్రేవరీస్ అది రైట్స్ ఇష్యూ ఇస్తుంది తర్వాత జీపీటీ ఇన్ఫ్రాటెక్ అని ఒక కంపెనీ ఉంది దానికి నూట ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు ఆర్డర్ రావటం జరిగింది తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఒక కంపెనీ ఉంది దానికి ఆర్డర్స్ డెబ్బై రెండు కోట్లు రావటం జరిగింది ఆదాని టోటల్ గ్యాస్ కంపెనీ ఒకటి ఉంది దా అది బిడ్డింగ్ వేసింది యాభై రెండు గ్యాస్ వాటికి ఏరియాస్కి ఐఓసీ కూడా వేసింది అది అరవై ఐదు గ్యాస్ ఏరియాస్ కోసం రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ కోసం ఆదాని టోటల్ గ్యాస్ మీకు ఇప్పుడు అంటే మార్కెట్లో కనబడుతుంటాయి టోటల్ గ్యాస్ అనేది ఏదైతే ఉన్నాయో అంటే ఏంది గ్యాస్ కంపెనీ ఏవైతే ఫిల్లింగ్ స్టేషన్లు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటోలు వాటికి టోటల్ గ్యాస్ అంటే ఆదాని వాళ్ళది ఐఓసీ వాళ్ళు కూడా బిడ్డింగ్ చేశారు ఆదాని వాళ్ళు ఒక నైంటీ ఫిఫ్టీ టూ గ్యాస్ వాటికి బిడ్డింగ్ చేస్తే ఐఓసీ వాళ్ళు ఒక సిక్స్టీ ఫైవ్ వాటికి ఏరియాస్లో అంటే ఒక్కొక్క ఏరియాలో పెట్టుకోవటం కోసం బిడ్డింగ్ వేషన్ తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంది ఎల్ఎన్టీ గ్రూపు అది మ్యూచువల్ ఫండ్ బిజినెస్ని సెల్ చేస్తుంది అది ఎల్ఎన్టీ ఫైనాన్స్ తర్వాత రైల్టెల్ కంపెనీ ఉంది అది ఆర్డర్ బుక్ ఉంది ఐదు వందల ఐదు వేల నాలుగు వందల నుంచి ఆరు వేల కోట్లకి ఆర్డర్ బుక్ ఇంక్రీజ్ అయింది ఏది రైల్టెల్ కంపెనీకి తర్వాత హ్యావెల్స్ కంపెనీ ఉంది హ్యావెల్స్ ఎలక్ట్రికల్ స్విచ్లు బోర్డులు ఫ్యాన్లు ఉన్నాయి అది న్యూ రోబోటిక్ వాషింగ్ మిషన్ ఇనాగ్రేషన్ చేసింది ఒకటి అది న్యూ రోబోటిక్ వాషింగ్ మిషన్ ఏంటిదంటే డైరెక్ట్గా అదే రోబోటిక్ మాదిరి అనమాట రోబో మాదిరి పనిచేస్తుంది అది మూడు లక్షల కెపాసిటీ తోటి అవి చేయటం జరిగింది హ్యావెల్స్ కంపెనీ ఇవి రోజుకి మీకు ఇన్ఫర్మేషను కొంతమంది కామెంట్లో ఈ టర్న్ ఓవర్ ఎందుకు ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది బాగా ట్వంటీ పర్సెంట్ అని అడుగుతున్నారు ట్వంటీ పర్సెంట్ పెరిగింది అనే దానికి రీజన్ ఏముండదు దాన్ని స్పెక్యులేషన్ అన్నంటారు లేకపోతే సీలింగ్ పోయింది సీలింగ్ పోయినాక మనకు అవసరం లేదు ఎప్పుడైనా కానీ పెరగక ముందు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి పెరిగే ముందు కొనుక్కోవాలి పెరిగిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి నీకు ఎంతసేపటికి ఏంటిది కామెంట్లో ట్వంటీ పర్సెంట్ పెరిగినాయి చెప్పరాదండి టర్న్ ఓవర్ ఎవరికి ఉపయోగం అంటే టర్నోవర్ జరిగింది అంటే అర్థం ఏంటిది అంటే ఎంత ఎక్కువ టర్న్ ఓవర్ జరిగింది అంటే అంతమంది అందులో ఇన్వాల్వ్ అయిందని అర్థం అంటే ఏంటి ఎంతమంది ట్రేడింగ్ చేస్తున్నారు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఎంతమంది ట్రేడింగ్ అంటే అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఎన్ఎస్సిలో ఈ న్యూస్ అన్నిటివి మార్కెట్కి ఉపయోగపడేవి కానీ నీకు ఉపయోగపడట్లేదు నీకు అర్థం కాలేదు అన్నంత మాత్రంన దాన్ని మనము అవాయిడ్ చేయడానికి వీలు లేదు మనం చెప్పే చెప్తాం అంతే తప్ప నీకు అడిగింది ఏదైనా ఉంటే నువ్వు నన్ను పర్సనల్గా అడగాలి నువ్వు నాకు సింపుల్గా ఇండివిజువల్గా మె వాట్సాప్ మెసేజ్ పెట్టి ఆ ట్వంటీ పర్సెంట్ సీలింగ్కి ఎందుకు పోయినావో అడిగితే అవి ఎందుకు పోయినావో అప్పర్ సీలింగ్ ఉంటాయి లోయర్ సీలింగ్ ఉంటుంది అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ పోయినీ మళ్ళీ లోయర్ సర్క్యూట్లు కూడా అవుతాయి అన్నమాట అవి గమనించాలి అవి ప్యానిక్ చేస్తాయి టెంప్ట్ చేస్తాయి అవి మిస్గైడ్ చేస్తాయి అవి మేము ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకు చేయను అంటే ఇలాంటివి కావు ఇది బిగినర్స్ లెర్నర్స్ కోసము ఇది మిస్గైడ్ చేసేది కాదు ఇది సబ్జెక్టు నాలెడ్జ్ కోసం అవేర్నెస్ కోసం అంతే తప్ప ట్వంటీ పర్సెంట్ సీలింగ్ పోయింది అండి అని కామెంట్ చేయటం వల్ల ఉపయోగం లేదు మీకు అంతకు ఇంట్రెస్ట్ ఉందంటే నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది ఇది ఓన్లీ బిగినర్స్ లెర్నర్స్ కోసం అవేర్నెస్ కోసం ఇది ఒక ఐడియా కోసం మార్కెట్ ఏ విధంగా జరిగింది ఎందుకు పెరిగింది ఇవన్నీ రేపు పేపర్లో వస్తాయి ఈ న్యూస్ అన్నీ కూడా వెబ్సైట్లో కానీ నెట్లో కానీ అప్డేట్ తర్వాత అవుతాయి కానీ మీకు ముందుగా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే ఈ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూస్ తోటే షేర్ మార్కెట్లో ఆ షేర్స్ స్క్రిప్ట్స్లో మూమెంట్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్ చెప్పక్కర్లే డైరెక్ట్ పడిపోయే ఉంటుంది అది ఇక మనం దాని గురించి కామెంట్ చేయడం కానీ డిస్కస్ చేయడం కానీ ఉండదు ఏవైతే పెరగబోయేవి ఉన్నాయో అవే మీకు చెప్పడం జరుగుతుంది ఇది సింపుల్గా ఈరోజు విశ్లేషణ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టాలి కాల్ చేయొద్దు దయచేసి ఓకే చలో సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు